అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారంతా ఈరోజు ఏంటంటే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా భగవద్గీత ఇన్ ఎయిటీన్ డేస్ అని అండర్స్టాండ్ గీత ఇన్ ఎయిటీన్ డేస్ అని ఇది ఇస్కాన్ వాళ్ళు మనకి ఒక మంచి అవకాశం కల్పిస్తున్నారండి అంటే భగవద్గీత గురించి ఒక పద్దెనిమిది రోజుల్లో పద్దెనిమిది శ్లోకాలు పద్దెనిమిది చాప్టర్స్లలో మనకి వి అర్థమయ్యేలా కొంచెం చెప్తారనమాట వీళ్ళు ఎయిటీన్ డేస్ కోర్సులో మీరు ఈ ఎయిటీన్ డేస్ కోర్సులో జాయిన్ అవ్వాలంటే ఇక్కడ ఉన్న నెంబర్ ఉంది కదా దానికి మీరు వాట్సప్ చేస్తే మిమ్మల్ని వాళ్ళు మీరు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని టైమింగ్ సెలెక్ట్ చేసుకుంటే మిమ్మల్ని అందులో గ్రూప్లో యాడ్ చేస్తారన్నమాట ఈవెన్ పెద్దవాళ్ళకే కాకుండా చిన్న పిల్లలకు కూడా ఈ కోర్సు అవైలబిలిటీ ఉందండి పిల్లలకి ఈ భగవద్గీత గురించి తెలియడం చాలా మంచిదని నేను అనుకున్నాను ఎందుకంటే మా పాపని జాయిన్ చేశాము మనకి భగవద్గీత అంటే ఇదివరకు ఏదో ముసలి వాళ్ళు చదువుకునేది అని రి రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఏ పని లేని వాళ్ళు చదువుకునేదని మనకు అపోహ మాత్రమే ఉండేది కానీ కాదండి భగవద్గీత అనేది చిన్న పిల్లల దగ్గర నుంచి తెలియాలి అంటే ఎలా బ్రతకాలి మనము ఎలాంటి వాటిని మనము ఎక్కువగా తీసుకోవాలి ఎలాంటి వాటికి ప్రయారిటీ ఇవ్వాలి ఎలాంటి మనుషులను మనము దగ్గర చేర్చుకోవాలి ఎలాంటి వాటితోటి ఎలా ఎలా మనము బిహేవ్ చేయాలనేది ఈ గీతలో చాలా చక్కగా అంటే ఈ గీత అనేది మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా మహా మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పే గీతోపదేశం బట్ అర్జున్ని నిపంగా చేసుకొని శ్రీకృష్ణుడు మన మన్ మానవాళ్ళకి అందరికీ ఇచ్చిన గొప్ప సందేశమే ఈ గీత అనమాట ఈ గీతలో అంటే ఎయిటీన్ డేస్ ఎయిటీన్ చాప్టర్స్ గురించి చెప్తారు మనకి ఫస్ట్ శ్లోకాలన్నీ చదివి తర్వాత మనకి ఒక్కొక్క చాప్టర్ గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు మనము లైవ్ సెషన్ అనమాట జూమ్ జూమ్లో జరుగుతూ ఉంటుంది నెక్ లాస్ట్ టైము మా హస్బెండ్ జాయిన్ అయ్యాడు నేను ఒక టూ త్రీ క్లాసెస్ విన్నా కాబట్టి నాకు కొంచెం చాలా బాగా అనిపించింది ఇప్పుడు అందుకే నేను మళ్ళీ జాయిన్ అవుతున్నాను ఫెబ్ ఫస్ట్ నుంచి మీరెవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ ఉంది కదా దానికి వాట్సాప్ చేయండి చేసిన తర్వాత మీకు వాళ్ళు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమంటారు దాన్ని బట్టి మీరు జాయిన్ అవ్వచ్చు పిల్లలకి మాత్రం చాలా మంచిది వాళ్ళకి ఇప్పటి నుంచి ఇలాంటివన్నీ నేర్పిస్తే చాలా బాగా అర్థమవుతుంది లైఫ్ అంటే ఏంటంటే నేను నేను మాత్రం బా నేను మాత్రం మీకు సజెస్ట్ చేస్తున్నాను ఇది అంటే తర్వాత మీ ఇష్టము కాకపోతే ఇది పిల్లలకి చాలా యూజ్ అవుతుంది మీరు మాత్రం ఒకసారి చూడండి పిల్లల్ని జాయిన్ చేసి మీరు జాయిన్ అవి చూడండి మీకు చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది చాలా తేడా ఉంటుంది కొన్ని మంచి విషయాలు మనకు తెలుస్తాయి అందుకనే ఇది ఎవరికైనా యూజ్ అవుతుంది ఎవరైనా జాయిన్ అవుతారనే నేను ఇది మీకు షేర్ చేస్తున్నాను ఓకేనా అండి ఇప్పుడు మనం డిన్నర్లోకి బరీటోస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఇక్కడ మనకి ఏంటంటే ఇలా చపాతీస్ అంటే ఇలా మనకి చపాతీస్ చేసి దొరుకుతాయి అనమాట ఈవెన్ మనకి వాల్మార్ట్లో అయిన బీజేస్ కాస్కోలో ఇలా టోటి టాటిలాస్ అని ఫ్లార్ టాటిలాస్ అని దొరుకుతాయి అనమాట ఇవి మనం తెచ్చుకొని కొంచెం వేడి చేసుకొని దాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు కావాలంటే ఆమ్లెట్ నార్మల్గా వేసుకొని కూడా తినొచ్చు చాలా బాగుంటుంది ఇది గ్రీన్ దొరుకుతుంది మనకి నార్మల్ ఫ్లోర్తో చేసేది కూడా వీట్ ఫ్లోర్తో కూడా చేసేది దొరుకుతుంది చూడండి ఇలా చాలా పలచగా ఇలా పెద్దగా ఉంటాయి అన్నమాట ఇప్పుడు దీంట్లో బరిటోస్ ప్రిపేర్ చేయడానికి ఏమేమి కావాలో మీకు ఇప్పుడు చూపిస్తాను నేను ఇది ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ ఏంటంటే నేను బరిటోస్కి ఫస్ట్ ఏంటంటే కిడ్నీ బీన్స్ కిడ్నీ బీన్స్ని కొద్ది ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ నానబెట్టుకొని పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని నేను కుక్ చేసుకుంటాను అంటే ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ పెడితే ఇప్పుడు మనకి ఇవి మంచిగా బాయిల్ అయిపోతాయి కదా ఫస్ట్ బరిటోస్కి ఇది అవసరం అనమాట ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఈ కిడ్నీ బీన్స్ కూడా వేస్తే ఇప్పుడు మనము ఈ కిడ్నీ బీన్స్ని బాయిల్ చేసేసుకుందాం ఇది మీరు కావాలంటే దీన్ని చికెన్తో చేసుకోవచ్చు ఎగ్తో చేసుకోవచ్చు ఈరోజు ఏంటంటే నేను ఎగ్తో చేస్తున్నాను మీరు కావాలంటే చికెన్తో చేసుకోవచ్చు ఆ ప్రాసెస్ మొత్తం ఇప్పుడు చూసేయండి మీరు ఇప్పుడు దీనికంటే ఇంకా పెట్టేసి మనము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకుందాము చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది లంచ్లోకైనా డిన్నర్లోకైనా దేంట్లోకైనా తినొచ్చు అనమాట చాలా ఎమ్మీ టేస్టీ అండ్ హెల్దీ కూడా ఎక్కువ ఆయిల్ డీ ఫ్రై ఏముండదు కొంచెం ఎగ్ మాత్రమే మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఏంటంటే దీనికి ఎల్లో క్యాప్సికమ్ రెడ్ క్యాప్సికమ్ గ్రీన్ క్యాప్సికమ్ అలాగే ఆనియన్ ఒకటి తర్వాత లెటర్స్ ఇవన్నీ కావాలన్నమాట ఇప్పుడు వీటన్నింటినీ కొంచెం మనము ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ జస్ట్ కుక్ చేసుకోవాలి అంటే ఫ్రై చేస్తే అది కుక్ అయిపోతుంది కదా ఇప్పుడు వీటన్నింటి మనము ఒక ఇలా పొడుగు పొడుగు పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఇవన్నీ వేస్తున్నాం కాబట్టి వెజిటేబుల్స్ చాలా హెల్దీ అండి చాలా మంచిది కూడా ఇలాంటి వెజిటేబుల్స్ అన్నీ మనము ఒకటేసారి ఒకటే మీల్లో తీసుకోవడం కూడా చాలా హెల్దీ కదా చూస్తూ ఉండండి ప్రాసెస్ అనేది ఇప్పుడు ఇంకా ఈ క్యాప్సికం అన్నిటిని ఇలా పొడుగు పొడుగు పీసెస్ కట్ చేయాలి చూడండి ఎలా కట్ చేయాలనేది నేను చూపిస్తాను మీరు కావాలంటే ఒకటే కలర్ తీసుకోవచ్చు నా దగ్గర అలా ఇలా అన్ని కలర్స్ ఉన్నాయి కాబట్టి నేను తీసుకున్నాను మీరు కావాలంటే గ్రీన్ అయినా తీసుకోవచ్చు రెడ్ అయినా తీసుకోవచ్చు ఎల్లో అయినా తీసుకోవచ్చు ఏ కలర్ అయినా పర్లేదు నా దగ్గర ఇలా అన్ని కలర్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇప్పుడు అన్ని కలర్స్ తీసుకుంటాను దీనికి అవెకాడో కూడా కావాలి తర్వాత సార్ క్రీమ్ ఒకటి కావాలన్నమాట ఇలా పొడుగు పొడుగా మనము ఈ వెజిటేబుల్స్ అన్నిటినీ కట్ చేసుకొని పెట్టేసుకోవాలి టేస్ట్ మాత్రం చాలా ఎమ్మెగా చాలా బాగుందండి మనం ఎప్పుడైనా బయటికి వెళ్తున్నా కూడా లేకపోతే పిల్లలకి లంచ్ బాక్స్లోకైనా కూడా ఇలా బరి టోస్ట్ చేసి ఇవ్వచ్చు చాలా హెల్దీ చాలా బాగుంటుంది అన్నమాట ఇవన్నీ మనం ప్రిపేర్ చేసేసి పెట్టేసుకుంటే దాన్ని బరి టోస్ట్ చేయడం చాలా ఈజీ అండి చాలా తొందరగా కూడా అయిపోతుంది అన్నిటినీ ఇలా మరీ తిండి కాకుండా మరీ తిక్ కాకుండా మీడియం సైజులో కట్ చేసుకొని ఇప్పుడు మనం వాటిని ఫ్రై చేసుకోవాలన్నమాట చూడండి ఇప్పుడు ఇలా మొత్తం అన్నిటినీ కట్ చేసుకున్నాం కదా ఇంకా ఇలా కొన్ని ఇలా అన్ని పీసెస్ పీసెస్గా మొత్తం అన్నీ కట్ చేసుకో చేసేసుకోవాలి తర్వాత ఇక్కడ మనకి కిడ్నీ బీన్స్ కూడా బాయిల్ అయిపోతున్నాయి కుక్ అవుతున్నాయి ఇప్పుడు ఈ వెజిటబుల్స్ అన్నిటిని కూడా మనము షాలో ఫ్రై లాగా చేసుకోవాలి ఇప్పుడు ఇంకా నేను ఆనియన్స్ కూడా కట్ చేసేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకుందాము దీనికి టాకో సీజనింగ్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా టేస్ట్ కూడా అంతే బాగుందండి ఒకసారి మీరు టేస్ట్ చేసి చూడండి మీరు ఇంకా వదలరు ఎంత బాగుందంటే అంత బాగుంది యాక్చువల్ యాక్చువల్గా ఇది మెక్సికన్ డిష్ కాకపోతే మనం ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లోనే ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నిటి మనము కొంచెం షాలో ఫ్రై చేసేసుకుందాము అంటే హండ్రెడ్ పర్సెంట్ కుక్ చేయొద్దు ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ చేయాలి ఆల్రెడీ అది కుక్ అయిపోయింది కిడ్నీ బీన్స్ ఇప్పుడు ఒక ప్యాన్ తీసేసుకొని దాంట్లో మనము ఆలివ్ ఆయిల్ వేసుకుందాం అంటే ఆలివ్ ఆయిల్ వేసుకుంటే చాలా మంచిది అందుకని నేను ఆలివ్ ఆయిల్ వేస్తాను లేకపోతే మీరు నార్మల్ అయినా ఆయిల్ అయినా కూడా వేయొచ్చు నో ప్రాబ్లం ఇప్పుడు మనము ఈ వెజిటేబుల్స్ అన్నీ ఇంకా షాలో ఫ్రై చేసేసుకుందాం అంటే ఇవన్నీ ప్రీ ప్రిపరేషన్ చాలా ఎక్కువ ఉంటుందన్నమాట ఎందుకంటే ఇవన్నీ కట్ చేసుకోవాలి వెజిటేబుల్స్ అన్నీగా ఒక్కమోల్ అవన్నీ చేసేసుకొని పెట్టుకోవాలి దానివల్ల చాలా టైం పడుతుంది ప్రీ ప్రిపరేషన్ కానీ అన్నీ రెడీగా ఉంటే బరి టోస్ట్ చేసుకోవడం చాలా ఈజీ చూడండి ఇప్పుడు ఇలా మంచిగా వీటిని కుక్ చేసుకోవాలి ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తే ఏంటంటే మనకు తొందరగా కుక్ అవుతాయి కదా ఫ్రై అయిపోతే కదా వీలుంటే మీరు ఈ భగవద్గీత క్లాసెస్లో జాయిన్ అవడానికి ట్రై చేయండి మనకు ఇప్పుడున్న డైలీ లైఫ్లో ఇలాంటివి కొంచెం వింటూ ఉంటే కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది కదా ఇలా ఉరుకు ఉరుకులు పరుకులు ఉన్న ఇలాంటి సిచ్యువేషన్లో మనం కొద్దిసేపు ఆగి ఇలాంటివన్నీ అంటే కొన్ని మనము అటెండ్ అవుతూ ఉంటే చాలా బాగా అనిపించింది అండి పిల్లలకు కూడా చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళకి అవుతుంది ఏంటి ఏంటి అనేది మాకైతే చాలా మంచి అనిపిస్తుంది చాలా తేడా అనిపించింది పాపలో తనకి బాగా అర్థమవుతుంది కూడా అంటే ఎవ్రీ డే క్విజ్ ఉంటుంది వాళ్ళకి తర్వాత సర్టిఫికెట్ ఇష్యూ చేస్తారు చాలా బాగుందండి మీరు ట్రై చేయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ వెజిటేబుల్స్ అన్నీ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ కుక్ అయిపోయాయి చూడండి అయిపోయాయి కదా ఈ మాత్రము ఫ్రై అయితే చాలండి ఇప్పుడు మేము తీసి పక్కన పెట్టేసుకుందాం ప్లేట్లో ఇప్పుడు మనం ఇలాగే తినే తినేసినా తినేయచ్చు ఇలా కూడా బాగుంటుందండి వెజిటేబుల్స్ మరి ఓవర్గా కుక్ చేసుకొని కాకుండా ఇలా తింటే చాలా మంచిది కూడా హెల్త్కి ఇలా అప్పుడు తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇంకా మనము అదే ప్యాన్లో ఆయిల్ వేసేసి ఎగ్స్ని కూడా మనము స్క్రాంబుల్డ్ ఎగ్స్ చేసేసుకోవాలి అవి ఇప్పుడు కొంచెం మళ్ళీ అందులో ఆలివ్ ఆయిల్ వేసేసుకుందాం వేసేసుకొని ఇప్పుడు ఒక త్రీ ఎగ్స్ నేను స్క్రాంబుల్ చేస్తున్నాను మీరు ఎగ్స్ ప్లేస్లో కావాలంటే చికెన్ అంటే బ్రెస్ట్ పీసెస్ ఉంటాయి కదా తెచ్చుకొని వాటిని కూడా కొంచెం ఫ్రై చేసేసుకొని అందులో వేసేసుకోవచ్చు అది కూడా చాలా బాగుంటుంది అనమాట కాకపోతే నేను ఏంటంటే ఈరోజు ఎగ్స్తో చేస్తున్నాను ఒక త్రీ ఎగ్స్ ఆయిల్ బాగా హీట్ అక్కాక ఇలా ఒక త్రీ ఎగ్స్ వేసుకొని దాన్ని స్క్రాంబుల్డ్ చేయాలన్నమాట ఈ స్క్రాంబుల్డ్ ఎగ్స్ చేయడానికి ఏంటంటే ఆయిల్ మాత్రం బాగా హీట్ ఉండాలి హీట్ ఉంటే మనకు తొందరగా స్క్రాంబుల్డ్ అయిపోతుంది ఎగ్ అనేది చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఈ బరీటోస్ అనేది మీరు ఎవరైనా డిఫరెంట్ ఫుడ్ ట్రై చేయాలని అనుకుంటే ఇలాంటి ఫుడ్ ట్రై చేయండి ఇది చాలా టేస్ట్గా చాలా డిఫరెంట్గా ఉంటుంది మనకి అంటే ఎప్పుడు రొటీన్గా ఒకటే కాకుండా ఇలా డిఫరెంట్గా తింటే కూడా మనకి కొంచెం మంచి ఫీలింగ్ ఉంటుంది కదా చూడండి ఇప్పుడు ఎగ్గును మొత్తం మంచిగా స్క్రాంబుల్ చేయాలి చూడండి ట్రై చేయండి గీతాలో భగవద్గీత క్లాసెస్లో జాయిన్ అవ్వడానికి ఎందుకంటే ఫెబ్ ఫస్ట్ నుంచే క్లాసెస్ స్టార్ట్ అవుతాయి అన్నమాట మళ్ళీ వాళ్ళు టూ త్రీ మంత్స్కి ఒక ఒక సెషన్స్ పెడుతూ ఉంటారు బట్ ఎవరైతే వీల కా జాయిన్ అవ్వాలనుకుంటే వీలైన వాళ్ళు మీరు జాయిన్ జాయిన్ అవ్వండి మీకే తెలుస్తుంది జాయిన్ అయిన తర్వాత ఎంత డిఫరెంట్ వస్తు డిఫరెన్స్ ఉంటుందో ఇప్పుడు దీంట్లో ట్యాకో సీజనింగ్ మిక్స్ వేసేసుకుందాం తర్వాత కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ కూడా యాడ్ చేసుకోవాలి ట్యాకో సీజనింగ్ మిక్స్తో పాటు చూడండి అలా స్క్రాంబుల్డ్ అయిన తర్వాత ఇప్పుడు సీజనింగ్ మిక్స్ని బాగా కలుపుకోవాలి ఇలా మంచిగా మొత్తం ఫ్రై అవ్వలా అయ్యేలాగా చూసుకోవాలి దీంట్లో ఇప్పుడు మనము సాల్ట్ అండ్ పెప్పర్ వేసేసుకుందాము మీరు కావాలంటే కొంచెం అంటే ఇండియన్ ఫ్లేవర్ రావాలంటే చిల్లీ పౌడర్ అలా కూడా వేసుకోవచ్చు అనమాట బట్ టాకో సీజనింగ్ మిక్స్ సరిపోతుంది అంటే ఇంకే మీకు స్పైసీగా తినాలనిపిస్తే కొంచెం చిల్లీ పౌడర్ కూడా అలా కూడా వేసేసుకుంటే బాగానే ఉంటుంది నేర్చుండీ ఇలా మొత్తము స్క్రాంబుల్డ్ అయిపోయింది కదా ఎగ్ అంతా ఇప్పుడు దీన్ని తీసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇంకా బరి చేయడానికి అన్నీ రెడీ అయిపోయినట్టే ఎగ్ కూడా మనకి రెడీ అయిపోయింది వెజిటేబుల్స్ రెడీ అయిపోయినాయి కదా ఇలా అన్ని అంతా ఎగ్ స్క్రాంబుల్ తీసేసుకొని ఒక బౌల్లో వేసేసుకుందాం ఇప్పుడు మనము బరటోస్ ప్రిపేర్ చేయడానికి ఏమేమి కావాలో మళ్ళీ ఒకసారి చూసేద్దామండి ఇప్పుడు చూడండి నేను క్రీమ్ చీజ్ తర్వాత బీన్స్ బాయిల్డ్ బీన్స్ ఎగ్ స్క్రాంబుల్డ్ అన్ని వెజిటేబుల్స్ బాయిల్ చేసి పెట్టుకున్న తర్వాత చీజ్ మోజరిల్లా చీజ్ తర్వాత లెటర్స్ ఇవి చపాతీలు అంటే టోటెలాస్ ఈ టోటెలాస్ ఏంటంటే కొంచెం హీట్ చేయాలి అంటే మరి కొంచెం వేడిగా ఉన్నప్పుడు పెడితే బరిటోస్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి అన్నమాట సాఫ్ట్గా కూడా అవుతుంది మనకి టోటెలాస్ అనేది ఇప్పుడు కొంచెం ఇలా వేడి చేసుకోవాలి ఇప్పుడు మనము బరిటోస్కి ఏమేమి కావాలో అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ చపాతీస్ కూడా కొంచెము వేడి చేసుకొని అందులో ఇప్పుడు నేను ఎలా పెడతానో మీరు చూసేయండి ఇది మనకు బ్రేక్ఫాస్ట్కైనా బాగుంటుంది లంచ్కైనా డిన్నర్కైనా లంచ్ బాక్స్లోకైనా దేంట్లోకైనా చాలా బాగుంటుందండి ట్రై చేసి చూడండి మీకు కనుక నచ్చితే ఆ చపాతీలు ఆ టోటీలాస్ అంటే చపాతీలు కదా అలాంటివి మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కొంచెం గోధుమ పిండిలో కొంచెం ఒక టూ స్పూన్స్ మైదా వేసి కూడా చేసుకోవచ్చు లేకపోతే కంప్లీట్ గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు స్వీట్ ఫ్లవర్తో చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇప్పుడు అందులో కొంచెం వడైపోయింది కదా తీసేసి పెట్టేసుకొని ఇప్పుడు మనం దాంట్లో బరిటోస్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఇప్పుడు ఇలా వెయిట్ చేసుకున్నాం కదా దాన్ని తీసుకొని ఫస్ట్ ఏంటంటే క్రీమ్ చీజ్ స్ప్రెడ్ చేయాలి ఈ క్రీమ్ చీజ్ వల్ల కూడా చాలా టేస్ట్ వస్తుందండి ట్రై చేయండి మనకి ఎక్కడైనా ఇప్పుడు అన్నీ దొరుకుతున్నాయి కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు తర్వాత లెటర్స్ పెట్టేసుకుందాం లెటర్స్ హెల్త్కి చాలా మంచిది కదండి లెటర్స్ పెట్టేసుకుందాం ఫస్ట్ తర్వాత దీంట్లో ఇప్పుడు ఇంకా నేను వెజిటేబుల్స్ వేసేసుకుంటున్నాను మనం అన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా గ్రీన్ ఎల్లో రెడ్ క్యాప్సికమ్ తర్వాత ఆనియన్ అవన్నీ కూడా వెజిటేబుల్స్ వేసేసుకుందాం ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా కనిపిస్తుంది కదా ఇప్పుడు దీంట్లో అవకాడో వేసుకుంటున్నాను నేను ఫ్రెష్ అవకాడోని ఇలా చేసేసి వేసేసుకుంటున్నాను అనమాట మీరు కావాలంటే మ్యాష్ చేసి కూడా వేసుకోవచ్చు అవకాడో చాలా మంచిదండి హెల్త్కి మీకు వీలైతే దొరికినప్పుడు అలా తీసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు మనము బాయిల్ చేసి పెట్టుకున్న బీన్స్ని వేసేసుకుందాం కిడ్నీ బీన్స్ని కిడ్నీ బీన్స్లో హైయెస్ట్ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి హెల్త్కి చాలా మంచిది తర్వాత ఇప్పుడు ఎగ్ స్క్రాంబుల్డ్ ఎగ్ చేసేసుకున్నాం కదా ట్యాకో సీజనింగ్తో అది వేసేసుకుందాం ఇంకా పర్ఫెక్ట్ మీల్ అయిపోయిందండి చాలా టేస్ట్గా చాలా బాగుంది కూడా టేస్ట్ అయితే ఇప్పుడు దీని మీద కొంచెం చీజ్ వేసేసుకుందాం ఇది మొజరిల్లా స్ట్రెడర్డ్ చీజ్ అనమాట మీరు మామాల కావాలంటే మామూలు కూడా తెచ్చుకొని మీరు ఇలా స్ట్రెడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది దీన్ని ఇలా ఫోల్డింగ్ చేయాలన్నమాట ఇలా ఫోల్డింగ్ చేసుకొని మనం ర్యాప్ లాగా తినచ్చు మొత్తం క్లోజ్ చేసుకొని బరిటోస్ లాగైనా చేసుకోవచ్చు మన ఇష్టం అనమాట ఇంకా తినేదాన్ని బట్టి చూసేయండి ఎంత టేస్టీగా ఉందంటే ఎంత బాగా కనిపిస్తుంది కదా కలర్ఫుల్గా ఇలా చప్ టొటిలా మధ్యలో మొత్తం మిక్చర్ అంతా పెట్టేస్తే ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీగా ఉండే బరిటోస్ రెడీ అయిపోయింది మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది అది ప్రెస్ చేస్తే అప్పుడు నేను కొత్త వీడియో చేస్తారో మీకు నోటిఫికేషన్ ఉంటుంది ఓకేనా బా బై టేక్ కేర్ మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలనుకుంటే రష్మికా బ్లాగ్స్ ఫ్రమ్ యూఎస్ఏ అని ఫాలో అవ్వండి అక్కడ మీకు ఫొటోస్ మంచి మంచి ట్రిక్స్ అండ్ ట్రిప్స్ నేను షేర్ చేస్తూ ఉంటాను ప్లీజ్ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది మంచి మంచి వీడియోలు చేయాలనే థాట్ వస్తుంది కంపల్సరీ సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా బాబాయ్ మరి ఒక మంచి వీడితో మళ్ళీ కలుస్తాను